కశ్మీర్ లో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ముగిసిన వెంటనే హిండెన్బర్గ్ అనే ఒక అమెరికన్ సంస్థ ఏ విధంగా అదాని కంపెనీ కృత్రిమంగా తన షేర్ల విలువను పెంచి లక్షలాది కోట్ల రూపాయల విలువ చూపించి ఆ షేర్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఎల్ఐసి ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ సంస్థలలో పెట్టుబడులు పెట్టింది బ్యాంకులలో డిపాజిట్ చేసింది రైతులు చిన్న చిన్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ చేసిన వాళ్ళు పేదవాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎస్బీఐ ఎల్ఐసి లాంటి వాటిల్లో డిపాజిట్లు చేస్తే సీదా సీదా ఈ 140 కోట్ల ప్రజల యొక్క ధనం ఎస్బీఐ ఎల్ఐసి లలో పెట్టించి అక్కడి నుంచి వేల కోట్ల రూపాయలు సరాసరి అదాని కంపెనీకి నరేంద్ర మోడీ గారు లోన్లు ఇచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీకి దొంగతనానికి పాల్పడి అదానికి సహకరిస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఒక్క దెబ్బకు 12 లక్షల కోట్ల రూపాయలు కరోనా కంటే ముందు ఈ దేశంలో 600 ప్రపంచంలోనే 600 పైచిల్కు సంపన్నులలో ఉన్న అదాని 3వ స్థానానికి ఎగబాకిండు. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల ఆయన ఆస్తుల విలువ పెరిగింది. కరోనాలో అందరూ నష్టపోయి కష్టపడి చచ్చిపోతుంటే అదాని మాత్రం లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకున్నాడు. ఏ విధంగా కృత్రిమంగా ఈ దేశాన్ని కొల్లగొట్టిండో ఆ కంపెనీ బయట పెట్టింది. అందుకే మిత్రులారా, ఈ 8 ఏళ్లలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ విషయమైతే చెప్పిండో, ఏ విధంగా గుజరాత్ కు సంబంధించిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు అదాని కంపెనీకి అండగా నిలబడి పేద ప్రజల యొక్క సొమ్మును ఎస్బీఐ ఎల్ఐసిల నుంచి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం ఏదైతే చెప్పిండో ఆ సంస్థ అదే నివేదిక రూపంలో బయట పెట్టిండ్రు. అసలు విషయం బండారం బయటపడ్డది నరేంద్ర మోడీ అమిత్ షా గారు అదాని గారు దోషులుగా దొంగలుగా ఈరోజు ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ విషయమే మన్న జరిగిన బడ్జెట్ సమావేశాలల్లో రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి 7 నాడు పార్లమెంట్లో ప్రస్తావించి అడిగిండు కడిగిండు నరేంద్ర మోడీని నిలదీసిండు. దాంతో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారి కళ్ళల్లోకి చూడడానికి భయపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారిని చూడాలంటే నరేంద్ర మోడీ గారికి మోకాళ్ళలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది.